మన విశ్వాస్ మనోరంజన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వికారినామ సంవత్సర వార్షిక రాశిఫలాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ వికారినామ సంవత్సరానికి సంబంధించి మీనరాశి వారి యొక్క ఫలితాలను ఒకసారి మనం గమనిద్దాం. పూర్వాభద్ర 4వ పాదం కానీ, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశి వారి కిందకు వస్తాయి. ఈ మీనరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు మనం గమనించినట్లయితే ఆదాయం 2,008 ఉంటుంది, రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారిని లొంగ తీసుకుంటారు, ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఆదాయం బహుముఖంగా చేతికొంటుంది, ఒడిదుడుకులు లేని జీవితం ఏముంటుంది, మీ మాట ఆడవారి మాట ఒకటే రాణిస్తుంది, అలాగే ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చు అవుతుంది, పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తిస్తుంది, సాంఘికమైనటువంటి అభివృద్ధి, పర్మనెంట్ కాని వారికి ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, గృహ లాభాలు కలుగుతాయి, నిరుద్యోగులు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి యాజమాన్యంతో మంచి సంబంధాలు ఉంటాయి, మంచి పొజిషన్లో ఉంటారు, గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, బదిలీలు కలిగేటువంటి అవకాశం ఉంది. మీ బుద్ధి మీ శరీరం మంచి దారిలో ఉంటుంది, ఎంత దైవారాధన చేస్తారో అంత మహాపకారం కలిగి ఉంటుంది, కాబట్టి నిత్యం దైవారాధన చేయాలని సూచన. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, రాజకీయ నాయకులు కూడా ఒక విధంగా ఇది యోగ్యకాలం చెప్పచ్చు, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంటుంది, మీకు ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం మీదే లభిస్తుంది, ఏదో ఒక పదవి కూడా మీకు లభించే అవకాశం ఉన్నాయి. మీకు దైవుని యొక్క ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్, నిత్యం దైవారాధనలో ఉన్నటువంటి మీనరాశి వారికి మాత్రం తప్పకుండా అన్ని రకాలైనటువంటి అవకాశాలను భగవంతుడే కల్పిస్తాడు. ధనం మాత్రం అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది, కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది, చక్కగా రాణిస్తారు, మంచి విజయాలు లభిస్తాయి, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, ధనాదాయం ఉంది, అవార్డు రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, గృహ లాభాలు ఉన్నాయి, వ్యాపారస్తులు కూడా ఆశించినటువంటి లాభాలు పొందుతారు, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, అలాగే బిల్డింగ్ రంగంలో ఉన్న వారికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నేటి కంటే బాగుంటుంది, బంగారం వెండి వ్యాపారాలు కూడా బాగుంటుంది, హోల్సేల్ రంగంలో ఉన్న వారికి ఇంకా బాగుంటుంది, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఫైనాన్స్ వ్యాపారాలు కూడా బాగుంటుంది, విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది కాబట్టి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మంచి మార్కులు సాధిస్తారు, ఆ కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు సంపాదించగలుగుతారు, క్రీడారంగంలో ఉన్న వారికి విజయాలు లభిస్తాయి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు, వ్యవసాయదారులకు 2 పంటలు బాగుంటాయి, మంచి దిగుబడితో మంచి ఆదాయం వస్తుంది, గతంలో చూసినటువంటి అప్పులు తీరుస్తారు, ఔషధ పంటలు నర్సరీలు కూడా బాగుంటాయి, కౌలుదారులకు విశేషమైనటువంటి కార్యాలు ఉంటాయి, శుభకార్యాలు చేస్తారు, రుణాలు తీరుస్తారు, అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి సంబంధించినటువంటి స్త్రీలకు కూడా మీ మాటకు ఎదురుండదు, మీరు ఓర్పు సహనంతో ఉంటారు, దైవబలం కూడా మీకు తోడైంది కాబట్టి సంఘంలో మంచి ఉన్నత స్థితి లభిస్తుంది, సంతాన సౌఖ్యం స్థిరత్వం పొందుతారు, వివాహం కాని స్త్రీలకు కూడా ఈ సంవత్సరం మీకు వివాహం కలుగుతుంది, గర్భిణీ స్త్రీలకు సంతాన ప్రాప్తి, ఫ్రీ డెలివరీ అవుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగాలు చేయ వారికి అధికారులకు మనల్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది, దూర ప్రయాణాలు చేస్తారు, భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు, మీ పేరుతో స్థిరాస్తులు కూడా ఈ సంవత్సరం ఏర్పడతాయి. అయితే మంగళవారం నియమాలు పాటించడం వల్ల, మంగళవారం నాడు రుద్రాభిషేకం చేయడం వల్ల కానీ, శ్రీశైల దర్శనం చేయడం వల్ల కానీ, స్వామివారి కళ్యాణం చేయడం వల్ల కానీ ఇంకా బాగా యోగిస్తుందని చెప్పదగ్గ సూచన. జయ శ్రీమన్నారాయణ.